కార్తికేయ మహారాజు. గణపతి బప్పకే భాయ్. కార్తికేయకు శివుడు బ్రహ్మజ్ఞానం చెప్తాడు. ఓ భైరవ భగవాన్. భైరవ గుహ అంటారు ఇది. ఇది సీతారాం భగవాన్, సీతారాం మాత. భైరవ గుహ. ఇది वहां से भी रास्ता है महाराज. वहां से, लेकिन वहां से उधर से आते आते, लेकिन से जाती नहीं आएगा. वहां से बाहर जाते क्या? हाँ बाहर जाती थी यहाँ से ऐसा, लेकिन आप अलग है ना. इधर भैरव गुहा अंटारो ओंकारेश्वरम लो भैरव गुहा. आप वहाँ पलंग पे सोता है? हाँ यात्री आते आश्रम में भैरव गुहा अंटारे ने तो मैं यहाँ पे सोता. मैं ओंकारेश्वरम, ओंकारेश्वरम अवधूत स्वामी पक्कने उंटुंदी. इदि इदि मन భైరవ గుహ అంటారు. హరహర మహాదేవ్. శ్రీశైలంలో ఉన్నట్టే ఉంటుంది ఇది చూడండి. రాయి గుహలు మన పాలధార పంచదార కదలివనం గుహలాగానే ఉంటుంది. ఇవి అద్భుతమైన ఓంకారేశ్వరంలోని భైరవ గుహలు. హరహర మహాదేవ్ కూర్చోనడానికే ఉంటుంది. ఇంకో తల చూడండి, తల మీద ప్లేస్ ఉంటుంది. కూర్చొని ధ్యానం చేసుకుని అంత ఎత్తులనే ఉంటాయి. అద్భుతమైన భైరవ గుహ హరహర మహాదేవ్. ఓంకారేశ్వరం మందిరం వెనకాల అవధూత స్వామి ఆశ్రమం పక్కన ఉంటుంది. భైరవ గుహ ఇక్కడ బయటికి వెళ్తే అది నది, కింద నది ఉంటుంది. ఇక్కడ ఒక పాము ఉంటుంది, అది పడకుండా తీయండి, ఇండ్లకి జనాలు వస్తే ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. ఒక పాము, పాము పిల్ల ఉంది, అందుకనే ఆయన మొత్తం తీయనిస్తలేరు. ఈ సాధకుడు ఈ మంచం మీదనే పడుకుంటాడంట. 2 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాడు, ధ్యానం చేసుకుంటున్నాడు. పాము చాలా పెద్ద పాము ఉంది, అందులో కనిపిస్తుంటుంది. అది దేవతా పాము అని చెప్తున్నారు. దాన్ని వీడియోలో తీయనియే కానీ ఆయన సగం సగమే వీడియో తీయనిస్తున్నాడు ఇక్కడ ఉండే సాధకుడు. ఎందుకంటే అందరు వచ్చి భయపడతారు, మళ్ళీ కష్టం, దాన్ని మనం కొడితే కష్టం పామునని. చూసారా మీరు కొయ్ దిక్కత్ నీ అంటే నాకేమి ఇబ్బంది ఏం లేదు ఆ పాముతోటి. ఇతరులు వస్తేనే భయపడతారు ఆ పామును చూసి, మళ్ళీ భయపడి ఏమన్నా దాన్ని అపాయం చేసే కష్టం పాముకు. దేవతా పాము అని దాన్ని చూయించకు అని చెప్తున్నారు. అక్కడ గుహలో ఉంది పాము, కనిపిస్తుంది. నేను పండ్లు ఒకటే తీసుకుంటాను, అన్నం తినను అంటున్నాడు ఈ సాధకుడు. ఆప్క నామ్ మహారాజీ? రాకేష్ శంకర్ తిర్పాటి. అచ్చా ఇదే గుహలో ఉంటాడు. యూట్యూబ్ మీద డాలింగేనా?